మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములకండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శాకాహారం యొక్క విశిష్టత, జీవన శైలిని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. గత వారం ఒక ఫస్ట్ ఎపిసోడ్లో పిరమిడ్ మాస్టర్ కేశవులు గారు శాకాహారం యొక్క విశిష్టత, శాకాహారం వల్ల లాభాలు, మాంసాహారం వల్ల నష్టాలను తెలియజేశారు. సో దాని కంటిన్యూషన్లో ఇప్పుడు మరిన్ని విషయాలు మనకు అందించబోతున్నారు. వారు టీచర్గా ఉన్నారు, టీచర్గా ఎన్నో పుస్తకాలు చదివారు, ఎంతోమందికి బోధిస్తున్నారు, దాంతోపాటు పిరమిడ్ మాస్టర్గా ఉన్నారు. వారి అనుభవాలని, వారు చదివిన విషయాల్ని, సైంటిఫిక్ విషయాల్ని మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. సార్, మాంసాహారము, శాకాహారము ఈ రెండిటి వల్ల మన జీర్ణ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? తప్పకుండా సార్. అయితే మానవుడు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో రెండు రకాల పదార్థాలు, అంటే శాకాహారము మాంసాహారము రెండు తినడం జరుగుతుంది. కొంతమంది ఏమో పూర్తిగా శాకాహారం తినడం జరుగుతుంది. చాలామంది రెండు, కొద్ది రోజులు శాకాహారము, కొద్ది రోజులు మాంసాహారం తినడం జరుగుతుంది. అయితే ఈ పదార్థాలు మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం. అయితే మనము తినేటువంటి ఆహారము మన జీవన శైలిలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఒక వ్యక్తిని మనం అంచనా వేయాలంటే అతను తినేటువంటి పదార్థాలను బట్టి ఆ వ్యక్తి ఏంటో మనకు అవగతం అవుతుంది. ఓ, వెరీ నైస్. అయితే ఈ ఆహార పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన కణాలతోని సమ్మేళనం జరుపుకొని మన యొక్క శరీరాన్నే కాకుండా మన వ్యక్తిత్వం మీద కూడా వాటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఓ, ఉదాహరణకు చూసినట్లయితే చాలామంది తెలియక ఈ మాంసాహారం తింటున్నారు, కానీ దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే అది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది జీర్ణమైపోయి మన రక్తంలో కలిసి అది మన బోన్లోకి వెళ్ళిపోవడానికి 108 రోజులు పడుతుంది. అంటే ఒక్కసారి మాంసాహారం కనుక తిన్నట్లయితే దాని యొక్క ప్రభావము మానవ శరీరం మీద 108 రోజులు ఉంటుంది. 108 రోజులు ఉంటుంది. 108 రోజుల తర్వాత అది అదృశ్యం అయిపోతుంది. అదే శాకాహారం అయితే కేవలం కొన్ని గంటలు మాత్రమే, ఒక రోజులో కూడా కాదు, కొన్ని గంటల్లోనే అది జీర్ణమైపోయి సంపూర్ణంగా మనకు శక్తిని ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఇన్స్టాంట్గా తెలిసిపోతుంది మనకి. అయితే ఈ మాంసాహారం మన శరీరంలో కలిసిపోయిన తర్వాత అది మన గుణాలుగా మారుతుంది. అంటే మన గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, కోపం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇవన్నీ కూడా మన క్యారెక్టర్. అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరు, ఆ గుణం ఎట్లా ఏర్పడుతుంది అంటే అతను తినేటువంటి ఆహార పదార్థాల వల్లే. ఓకే. అయితే ఈ మాంసాహారం తినడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ జంతువుని చంపేటప్పుడు దాంట్లో నుంచేటువంటి ఆ ఫియర్, ఆ బాధ ఏదైతుందో మనలోకి క్యారెక్టర్ అవుతుంది. అందుకనే ఈనాడు మానవులు చాలామంది దుఃఖానికి లోనవుతున్నారు, బాధకు లోనవుతున్నారు, కోపానికి లోనవుతున్నారు, ఉద్రిక్తతకు లోనవుతున్నారు. ఇవన్నిటి కారణాలు ఏంటంటే దీని వెనకాల వాళ్ళు తిన్నటువంటి ఈ మాంసాహారం యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుంది. అదేవిధంగా ఈ మాంసాహారం యొక్క సెల్స్ కూడా మన యొక్క సెల్ని మందగించేటట్టుగా చేస్తాయి. మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా మందగించిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనము ధ్యానం చేసేటువంటి వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఎందుకంటే మనము విశ్వశక్తిని అనేది స్వీకరిస్తున్నాం. మనకి 7 చక్రాలు ఉంటాయి, మనందరికి తెలిసినవి. సహస్రార నుంచి మన తల మధ్య భాగం నుంచి ఈ కాస్మిక్ ఫ్లో ఎనర్జీ ఏదైతుందో ఈ 7 చక్రాల గుండా ప్రవహించి మనకు సహజ సిద్ధమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఎప్పుడైతే మాంసాహారం తింటామో మనకు బ్లాక్స్ ఏర్పడి ఈ కాస్మిక్ ఎనర్జీ అని మన శరీరానికి అందదు, రాకుండా అడ్డుపడుతుంది. చేస్తుంది ఇది, అందుకే శక్తివిహీనంగా ఉంటారు. శక్తివిహీనంగా ఎంత మాంసాహారం తిన్నప్పటికీ వాళ్ళ శక్తి ఉండదు. ఎందుకంటే సహజ సిద్ధమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని అది అడ్డుకుంటుంది. రిసీవ్ చేసుకోనియకుండా అడ్డుపడుతుంది. ఇది ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది కేవలం ధ్యానం చేసిన వాళ్ళకే కాదు, చేయని వాళ్ళకి కూడా వస్తుంది. అందరికీ కావాలి, అందరికీ వస్తుంది. వాళ్ళకి తెలియకుండా వస్తుంది, కొద్ది పరిమాణంలో వస్తుంది. చేసిన వాళ్ళు గమనించడం వల్ల ఎక్కువ పరిమాణం వస్తుంది. ప్రతి జీవి కూడా కాస్మిక్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. దానివల్లనే మానవ జీవితం అనేది మనగడ కొనసాగిస్తుంది. ప్రతి పని కూడా కాస్మిక్ ఎనర్జీ వల్లనే ఈ భూమి మీద బతకడం అనేది జరుగుతుంది. ఇంకో ప్రభావం ఏంటంటే సార్,
ఈ ఇప్పుడు ఎప్పుడైతే మనం మాంసాహారం తింటామో, ఈ ఒక షాప్కి వెళ్ళి మనం మాంసం తీసుకొని ఇంటికి వస్తున్నప్పుడు కేవలం మనం అక్కడ మాంసాన్ని మాత్రమే తీసుకొస్తలేము, వాటి యొక్క సోల్స్ కూడా దాంతోపాటు మన ఇంటికి రావడం జరుగుతుంది. అంటే ఒక ప్రాణాన్ని మనం సడన్గా అప్పటికప్పుడు కనుక ఒక ప్రాణాన్ని తీసేసినట్లయితే దాని యొక్క ఆత్మ అనేది ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళదు, అక్కడ ఎర్త్ బౌండెడ్ సోల్గా ఉండిపోతుంది. వీటిని ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటాం. కాబట్టి ఎర్త్ బౌండెడ్ అయినటువంటి సోలు ఆ జంతువు, ఆ కోడిదే కానీ మేకదే కానీ, దాని ఆత్మ మనం ఎప్పుడైతే మనం ఈ మాంసాహారాన్ని పట్టుకొని వస్తాం మనతో పాటు మన ఇంటికి కూడా వస్తాయి అవి. ఈ కిచెన్లో చూసినట్లయితే వీటి యొక్క ఎర్త్ బౌండెడ్ సోల్స్ ఎన్ని రోజుల నుంచి, ఎక్కువ రోజుల నుంచి మాంసాహారం తినేటువంటి వాళ్ళ కిచెన్లో వాళ్ళకి తెలియకుండానే అక్కడ ఎర్త్ బౌండెడ్ సోల్స్ అనేవి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఈ ఎర్త్ బౌండెడ్ సోల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుల్లో అశాంతిని కలగజేయటం, దుఃఖాన్ని కలగజేయటం, బాధను కలగజేయటం. అంటే ఎర్త్ బౌండెడ్ సోల్ యొక్క ఆహారం అది, వాటి యొక్క ఫుడ్ అది. కాబట్టి మనుషుల్లో కలహాలు రేపించడం, దుఃఖాన్ని, బాధని, క్రోధాన్ని, ఇట్లాంటి యొక్క లక్షణాలను వాటి క్రియేట్ చేస్తుంటాయి. అందుకనే ఇంట్లో వంట చేసేటువంటి చాలామంది ఆడవాళ్ళు తలనొప్పితోని, పార్శ్వాల నొప్పితోని, హెడేక్తోని ఎక్కువగా బాధపడుతుంటారు. ఎందుకంటే ఆ ఎర్త్ బౌండెడ్ సోల్స్ వాళ్ళ తల వెంట్రుకల్లో దాచుకొని ఉంటుంటాయి. అందుకనే ఆ మాంసాహారం వండేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, తిన్న తర్వాత కానీ ఆ స్త్రీలు ఎక్కువగా ఈ చిన్న చిన్న ఈ వ్యాధులతో బాధపడడానికి కారణం ఏంటంటే ఈ వాళ్ళకి తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి ఎర్త్ బౌండెడ్ సోల్స్. మీరు అన్నట్టు సార్, చాలామంది స్త్రీలు, చాలామంది పిల్లలు అసలు ఇష్టపడరు ఇంట్లో వాళ్ళ కోసం. అంటే మనకు కనిపించేది ఇదైతే, కనిపించినటువంటి ఆ యొక్క ఎర్త్ బౌండెడ్ సోల్స్ ఆ ఇంటి మొత్తం నిండిపోతాయి సార్. అసలు స్త్రీలు వండాలని ఇష్టపడరు, పిల్లలు కూడా తినరు, కానీ మరి ఇది అంతా ఎందుకు జరుగుతుంది అంటారు? సమాజం యొక్క ప్రభావం సార్. ఒక సోషల్ ప్రెస్టీజ్గా తీసుకుంటున్నాం ఈరోజు. ఈ తినడం వల్ల లాభం ఉందా నష్టం ఉందా అని చెప్పి వాళ్ళు డీప్గా వెళ్ళి ఆలోచించకుండా పలానా వాళ్ళు చేస్తున్నారు మనం చేద్దాము ఒక సోషల్ ప్రెస్టీజ్గా తీసుకొని దాని మీద అంత ఆలోచించకుండా ఒకరి నుంచి ఒక ప్రభావమే తీసుకుంటున్నా కదప్ప సైంటిఫిక్గా వెళ్ళి పరిశోధన చేయాలి. రైట్. ఇప్పుడు శాకాహారి వల్ల ఏం జరుగుతుంది సార్? శాకాహార ప్రభావం ఎలా ఉంటుంది చెప్పండి. ఎస్, శాకాహారం యొక్క ప్రభావం సార్, మన బాడీ తేలికగా ఉండటం, ఆరోగ్యాన్ని ఇవ్వటము, శక్తిని ఇవ్వటము, మనకు శరీరంలో ఉన్నటువంటి రుగ్మతల యొక్క ప్రభావము తిరిగి తిరిగి కాకుండా ఉండటం, శాకాహారం అనేది ఆపుతుంది. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఏమైతే అంటే మళ్ళీ మళ్ళీ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంటే పర్మనెంట్ క్యూర్ శాకాహారంతో. శాకాహారం వల్ల అంటే దాన్ని పైకి కాకుండా, అంటే వ్యాధులు ఉన్నప్పటికీ వాటి ప్రభావం మన మీద చూపించకుండా వాటిని అక్కడికే అంచేయటం అనేది శాకాహారి ఉన్నటువంటి శక్తి. శరీరాన్ని చాలా తేలిక చేసి, మనసు ఉత్సాహాన్ని చేసి, మనం చేసేటువంటి పనుల్లో కూడా మనకు చాలా అవేర్నెస్ కలిగించడము, గమనించడము, శక్తిని పెంచుకోవడము, దృష్టి నిలపడము, కాన్సన్ట్రేషను, ఒక విషయం పట్ల అవగాహన పెంచుకోవడము, ఇవన్నీ కూడా శాకాహారం అనేది మనకు దోహదం చేస్తుంది సార్. వావ్, వండర్ఫుల్ సార్. అన్ని దానాలకన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977-00932. మరి శాకాహారంలో తినకూడని కూడా ఏమన్నా ఉంటాయి అంటారా? శాకాహారంలో మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత తినకూడనటువంటి సార్ వెల్లుల్లి తినకూడదు. ఎందుకంటే మనకున్నటువంటి రజోగుణము, తమో గుణము, సాత్విక గుణం అనే మూడు రకాల గుణాలు ఉంటాయి. ఎప్పుడైతే వెల్లుల్లి ఎక్కువ తింటూ మనం రజోగుణంలో ఉంటాం సార్, ఈ గుణాల వల్ల ఏమైతే నాది నేను అనేటువంటి స్వార్థం, తమో గుణం అంటే సోమరిగా ఉండటం, ఎక్కువ నిద్రపోతుండటం, మబ్బుగా ఉండటం, ఇవన్నీ ఈ గుణాలను ఎక్కువ పెంపొందించేటువంటి లక్షణం వెల్లుల్లో ఉంటుంది. కాబట్టి ఆ వెల్లుల్లి అనేది మనం నిషేధించాలి. ఓకే. రెండవది చింతపండు కూడా, ఈ ధ్యానం ఎక్కువగా చేసేటువంటి వాళ్లకు ఇది కూడా శరీరానికి పడదు, కాబట్టి చింతపండును కూడా నిషేధించాలి. అట్లాగే కూడా తేనె కూడా సార్, మనం తేనె ఏంటంటే ఆ తేనెటీగల్ని వాటిని డిస్టర్బ్ చేసి లేక చంపి వాటిని బలవంతంగా వాటి దగ్గర ఉన్నటువంటి ఆ తేనె గుంజుకొచ్చి మనం తింటుంటాం, అది కూడా ధర్మం కాదు. కాబట్టి ఆ తేనెను కూడా మనం నిషేధించాలి. ఇంకా డీప్కి వెళ్ళినట్లయితే వెగాన్స్ అనేటువంటి మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం, పాల పదార్థాలను కూడా నిషేధించడం జరుగుతుంది. అది ఇంకొక ప్యూర్ వెగాన్ కావాలి, ఇంకా ఇంకా కంప్లీట్గా ఉండాలని. జంతువుల నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్ కాబట్టి జంతువు సంబంధించినటువంటి ఏ ఆహారం తినాలి, ఇప్పుడు వచ్చే విధానాలు కరెక్ట్ లేవు కాబట్టి అది కూడా ఇప్పుడు పాపులర్ అవుతుంది. సో ఓకే సార్, మరి ఇప్పుడు ఈ శుద్ధ శాకాహారం అంటే ఏంటి సార్? శాకాహారంలో మంచి ప్రశ్న. శాకాహారము, శుద్ధ శాకాహారం అంటే సార్, మనము ఒక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాం ఇంటికి. అయితే మన యొక్క భావాలు, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన చాలామంది స్త్రీలు కూరగాయలు కొనుక్కునేటప్పుడు ఇవి బాగలేవు, ఇవి పుచ్చులుగా ఉన్నవి, ఇవి వాడిపోయినవి,
ఇవి కుళ్ళిపోయినవి అని చెప్పి వాటిని ద్వేషిస్తుంటాం. అదేవిధంగా మన కూరగాయలు కొనేటప్పుడు వాళ్ళతో బేగమాడుతుంటాం. ఒక 50 రూపాయల కిలో చెప్తే 10 రూపాయలకి ఇస్తావా 20 రూపాయలకి ఇస్తావా అని చెప్పి వాళ్ళతో బాగానే, అంటే నీకు అక్కడ ఏమర్థమవుతుంది? ఆ వెజిటేబుల్ తెచ్చుకోవడం నీకు ఇష్టం లేదు, లేక వాటి మీద నీకు అయిష్టత ఉంది అనేటువంటి మన యొక్క అయిష్టతను ఆ వెజిటేబుల్ మీద చూపిస్తున్నావు. అది సరైన విధానం కాదు. అది కూడా ఆ ఎనర్జీ కూడా రిసీవ్ అవుతుందా? మన ఎమోషన్స్ అనేవి వెజిటేబుల్స్ కాదు, తినేటువంటి పదార్థాల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ ఎమోషన్తో ఆహారం తింటున్నావు? ఇష్టంతో తింటున్నావా, అయిష్టంతో తింటున్నావా, ప్రేమతో తింటున్నావా, ఆహ్వానిస్తూ తింటున్నావా, లేకుంటే రిజెక్ట్ చేస్తూ తింటున్నావా? ఆ తినే పదార్థమే కాదు, మన యొక్క ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన వెజిటేబుల్ అనేవి చాలా ప్రేమతో కొనుక్కోవాలి. ఆ కూరగాయల దగ్గర మనం బార్గెనింగ్ చేయొద్దు. అవసరమైతే వాళ్ళకు ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా వాటిని చక్కగా మనం ఆ వెజిటేబుల్ తీసుకొని వాటిని కడిగేటప్పుడు కూడా చాలా ప్రేమతోని వాటికి అపర్మేషన్స్ పెట్టాలి. అయితే చాలా మందికి తెలియదంటే ఈ వస్తువులే కదా అని చెప్పి మనం వాటిని తక్కువ అంచనేస్తాం. ప్రతి వస్తువు కూడా కాన్షియస్నెస్ అనేది ఉంటుంది భూమి మీద. ప్రతి వస్తువు కాన్షియస్నెస్ తక్కువ ఉండవచ్చు బహుశా. ఆ వెజిటేబుల్ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడుగుతూ వాటితోని ప్రేమతోని మనం ఈ ఆహార పదార్థాలు నాకెంతో శక్తిని ఇవ్వాలి, నా కుటుంబానికి ఎంతో శక్తిని ఇవ్వాలని చెప్పి మనం కొన్ని అపర్మేషన్స్ వాటికి పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఒకవేళ మన తోటలోనే మన చేనులోనే కనుక కూరగాయలు తెంపుకుంటున్నప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ చెట్టు నుంచి కూరగాయలు తెంపుకోకూడదు. ముందు వాటి యొక్క పర్మిషన్ అడగాలి. ఇది చెట్టే కదా, నేనే పెట్టిన చెట్టు అని చెప్పి దాన్ని గబగబా తెంపుకొని వస్తుంటాం, అది కూడా సరైన విధానం కాదు. ఆ చెట్టుని పర్మిషన్ అడగాలి. ఈరోజు నీ యొక్క అవసరం నాకు ఉంది కాబట్టి ఈ వెజిటేబుల్ నాకు అవసరం కాబట్టి ఆ చెట్టు యొక్క పర్మిషన్ తీసుకొని ఆ వెజిటేబుల్ కనుక మనం పర్మిషన్ తీసుకోవడం కృతజ్ఞత చెప్పుకొని కనుక తీసుకున్నట్లయితే ఆ పదార్థాలు శక్తివంతంగా తయారవుతాయి. కాబట్టి ఆ చెట్లకు ఆ కూరగాయలకు మనం కృతజ్ఞత చెప్పాలి. పర్మిషన్ కూడా ఆహారం శాకాహారమే కానీ శుద్ధ శాకాహారం అయిపోతుంది. మీరు చెప్తుంటే ఐడియా వచ్చింది సార్, మనకు ఇప్పుడు ఉగాది వచ్చింది కదా, ఉగాది రాగానే ఏం చేస్తారు, వేప చెట్టు నేను పొద్దున్న లేచి చూడగానే మా ఇంటి ముందు చెట్టు ఉంటుంది, దాని కింద ఎంతోమంది సేద తీరుతూ ఉంటారు. ఏ రోజు ఒక్కరు కూడా కృతజ్ఞత చెప్పినట్టు అనిపించలే. ఆ రోజు కూడా అలా పొద్దున్న నుండి వచ్చి కట్ చేస్తున్నారు, బాగలేదని పడేస్తున్నారు, కట్టెలతో కొడుతున్నారు. ఒకటిసారి మనం ఎప్పుడైతే ఆ చెట్టుకు కృతజ్ఞత చెప్తామో ఆ పువ్వులు కూడా మాకు ఎక్కువగా పూస్తాయి, కాయలు కూడా ఎక్కువగా వస్తాయి, పండ్లు కూడా ఎక్కువగా ఇస్తాయి. ఎగ్జాక్ట్లీ మనం పెంచుకున్నటువంటి చెట్లకు ప్రతిరోజు లేవగానే వాటికి కృతజ్ఞత చెప్పడం, థ్యాంక్స్ అనేటువంటి పదం ఒకరికి పంపిస్తే మన యొక్క ప్రేమ తరంగాలను వాటికి పంపించాలి. మీకు నా జీవితానికి చాలా ఉపయోగపడుతున్నారు, మీకు ఎప్పుడు నేను కృతజ్ఞత ఉంటాను, నాకు ఎక్కువ పూలు ఇవ్వండి అని చెప్పి చాలామంది స్త్రీలు నిరూపించారు. ఎప్పుడైతే ఆ చెట్లకు కృతజ్ఞత చెప్పినప్పుడు అప్పటిదాకా అయినటువంటి చెట్లు కాయటము, అప్పటిదాకా పోయినటువంటి పువ్వులు పూయటము, విపరీతమైనటువంటి పువ్వులు పూయడం అంటే ఎంతోమంది ధ్యానులు నిరూపించారు. కాబట్టి చెట్లకు కాన్షియస్నెస్ అనేది ఉంటుంది, మనుషులంతా లేకపోయినా కొంత కాన్షియస్ ఉంటుంది. కాబట్టి మన నిర్మాణానికే ఉపయోగపడుతుంది అంటే అది ఎంతున్నా మనకు ఉపయోగపడుతుందో మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇచ్చే శక్తి అంతా దానివల్లనే వస్తుంది. ఆహార పదార్థాల మీద మనం కొన్ని గంటల పాటు మన యొక్క పిరమిడ్ కనుక మనకు క్యాప్ పిరమిడ్స్ అనేవి దొరుకుతాయి మార్కెట్లో, ఆ పిరమిడ్ లోపల కనుక మన ఆహార పదార్థాలు వండకంటే ముందు వెజిటేబుల్స్ వండిన తర్వాత కూడా పెట్టుకున్నట్టయితే వాటికి అధికమైనటువంటి శక్తి వస్తుంది. సైంటిఫిక్గా ఇది చాలా ప్రూఫ్ అయింది. ఒక వెజిటేబుల్ మనం ఆ క్యాప్ కింద పెట్టినట్లయితే వారం 10 రోజులు కూడా తాజాగా ఉంటుంది, ఏ ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. ఆహారానికి అధిక శక్తి రావాలంటే ఇవి పద్ధతులు అన్నమాట. ఒకటి పిరమిడ్ ఎనర్జీని యూజ్ చేయడం, ఎస్, ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ కానీ నిల్వ చేయకూడదు సార్, కేవలం ఈ పిరమిడ్ల కింద పెట్టుకున్నట్లయితేనే వాటికి శక్తి, ఇంకా అధిక శక్తి వస్తుంది. కాబట్టి ఈ వెజిటేబుల్స్ని మనం ఈ విధంగా శుద్ధి చేసుకుంటే మనకు శక్తి అనేది అధికంగా వస్తుంది. బా, ఆహారము శుద్ధ శాకాహారం కావాలంటే ఆ తినేది కూడా కృతజ్ఞతతో, వండేటప్పుడు కూడా కృతజ్ఞతతో, మంచి మనస్తత్వంతో వండడం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఈ ఆహార పదార్థాలు ప్రొడ్యూస్ కావడానికి కారణం ఎవరో చాలామంది ఉంటారు సార్, రైతుల దగ్గర నుంచి ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి మార్కెట్లో సప్లై చేసేటువంటి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ దగ్గర నుంచి సూపర్ మార్కెట్ దగ్గర నుంచి ఎంతో మంది ఎంతో మంది కష్టపడితే ఒక్క ఆహారం మన నోట్లోకి వెళ్ళడానికి 100 మంది దాని వెనకాల ఉంటారు. వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వాళ్ళందరికీ ఒక్క సెకండ్ పాటు మనం ఈ ఆహార పదార్థం నాకు అందడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అనేటువంటి అఫర్మేషన్ మన మనసులో ఉండాలి. అంతేగాని మార్కెట్ పోయినా డబ్బులు పెట్టినా కొనుక్కున్నా అంటే నీ దగ్గర ఒకసారి 100,000 రూపాయలు ఉన్న పదార్థం దొరకదు. అక్కడ డబ్బు కాదు, అక్కడ పదార్థం ఉత్పత్తి చేసిన వ్యక్తులది ఇంపార్టెంట్, ఆ శక్తినిచ్చే పదార్థాన్ని ఇంపార్టెంట్. కాబట్టి మనం రైతులకు ముఖ్యంగా పండించినటువంటి రైతులకు ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎస్, ఇప్పుడు చూడండి సార్, శాకాహారం పండించినప్పుడు కూడా భూమాత పులకరిస్తుంది, ఇంకా ఇంకా పంట ఇస్తుంది, మరి అది రక్తంతో తడిచినప్పుడు ఏమవుతుంది? అవును,
రివర్స్ అవుతుంది కదా. అవును. సో దీని గురించి చెప్పండి సార్, ఒక శాకాహారం పండించినప్పుడు భూమాత ఎలా ఉంటుంది, జంతు బలులు జరిగినప్పుడు ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ శాకాహారం ఇచ్చేటువంటిది భూమాతే, జంతువులను క్రియేట్ చేసేది కూడా ఈ భూమాతే. కానీ తన కళ్ళ ముందే ఈ ప్రాణులు చనిపోతుంటే ఆ రక్తం చూసినటువంటి ఆ భూమాత తల్లడిల్లిపోతుంది, ప్రకృతంతా కూడా దుఃఖిస్తుంది. ఈ మానవులకు ఇంత ఆహారం ఉంది, ఇవాళ ఆహార పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి, మనకు ఆల్టర్నేట్స్ ఉన్నాయి, కావలసినంత ఆహార పదార్థాలు శాకాహారం ఉన్నప్పటికీ ఈ మాంసాహారం అనేది అక్కడ రక్తం చెందించడం అమానుష్యం అది. కాబట్టి ఆ భూమాత యొక్క ఆ శాంతిని కనుక మనం కోరుకున్నట్లయితే ఏ జంతువుని కూడా మనం చంపకూడదు, ఏ జంతువుని కూడా హింసించకూడదు. అది ప్రకృతి విరుద్ధమైనటువంటి పని, ఆ ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడు చేయకూడదు. జంతు బలుల వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి అంటారు? జంతు బలుల వల్ల జరిగేటువంటి మొదటి లక్షణం ఏంటంటే సార్, ఆ జంతువుల యొక్క ఆత్మకు మనం శాంతిని చేకూర్చలేము, వాటిని చాలా మనం ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళమైతాం. కాబట్టి ఈ ప్రకృతి అనేది మన మనుషులది ఒకటి కాదు, ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణకోటి జీవించడానికి ఏర్పడేటువంటిది ఈ భూమి. సరీసూపాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, చేపలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, మనుషులు ఉంటారు, ఆల్ లివింగ్ క్రీచర్స్, చరాచర జీవులన్నీ కూడా, కోట్లాది జీవులు ఈ భూమి మీద నివసించడానికి అనుమతి ఉంది. కానీ ఒక్క మన తెలివైనటువంటి మనుషులు ఏం చేస్తున్నాం అంటే, మన ఈ భూమిని ఆక్రమించి, ప్రకృతిని ఆక్రమించి, మిగతా వాళ్ళన్నీ చంపేయి, మనమే బతకాలనుకోవడం అనేది, అది భూమి యొక్క సమతుల్యత దెబ్బతింటుంది, బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది, ఇంబ్యాలెన్స్ అయిపోయిన ప్రకృతి కన్ను తెరిచినట్లయితే ఏమవుతుంది, ఈ కరోనా కానీ సునామీ లాంటి ఇట్లాంటి వచ్చేసి మానవుని కూడా వినాశనం చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రకృతి యొక్క బ్యాలెన్స్ తప్పకుండా మనమే కాపాడుకోవాలి. ప్రకృతి సహజ సిద్ధంగా జీవించాలి, సహజ సిద్ధంగా మనం జీవిస్తూ ఇతర పాలన జీవించనివ్వాలి, అప్పుడే ప్రకృతి యొక్క సమతుల్యం మనం కాపాడిన వాళ్ళైతాం, ఎన్నో సంవత్సరాలు మనం సంతోషంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఎస్ సార్, చెప్పండి, మానవులంతా శాకాహారులుగా మారితే ప్రపంచం ఎలా ఉంటుంది అంటారు సార్? ఇది మన పత్రిజీ ఒక కళ. చివరి మానవుడు వరకు, ఈ భూమి మీద నివసించే చివరి మానవుడు శాకాహారిగా మారాలి. అది ఈసారి ఇక్కడ మనం గమనించినట్లయితే పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి, అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా దానికి అనుకూలంగానే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్టర్ కరోనా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎక్కువ మందికి మాంసాహారం తిన్నటువంటి వాళ్ళకే కరోనా వచ్చింది, శాకాహారులకు దీని యొక్క ప్రభావం అనేది అంతగా లేదు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సర్వేలు చేసి చెప్పడం జరిగింది. అంటే శాకాహారం యొక్క ప్రభావం అనేది మెల్లమెల్లగా ప్రపంచాన్ని ఆకివేయజేస్తుంది. ఇక్కడ మనది అంటూ ఏం లేదు సార్, ప్రకృతి చూసుకుంటుంది ఎవరిని ఎప్పుడు శాకాహారం మార్చాలా, ఎంతమంది మార్చాలా, ఏం చేయాలనేటువంటిది, ఇవంతా కూడా ప్రకృతిలో భాగంగానే మనం నివసించాలి. ఆ సమయం వచ్చినప్పుడు మనం ఇప్పుడు చూస్తానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కొన్ని లక్షల మంది కోట్ల మంది మాంసాహారులు ఉన్నారు కదా, వీళ్ళంతా మారుతారా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న అందరి ముందు ఉంటుంది. ఖచ్చితంగా మారుతారు, ఎందుకంటే ప్రకృతి విరుద్ధంగా మనం ఎప్పుడు వెళ్ళలేము. దానికి ఒక సమయం వచ్చినప్పుడు ప్రతి మనిషిని కూడా శాకాహారిగా మార్చేస్తుంది, లేకపోతే మనగడ లేదు, మనకు జీవనోపాధి లేదు, బతకడానికి ఏ దారి లేనప్పుడు మనం ఏమి ఎందుకుంటాము, అక్కడ ఒకే ఒక దారి మిగులుతుంది. ప్రతి మనిషి శాకాహారిగా మారేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది, ఆ రోజును మనం చూస్తాం, అప్పుడు ప్రపంచ శాంతిని చూస్తాం. పత్రి సార్ అదే నేర్పించారు మనకి, వ్యక్తి శాంతే ప్రపంచ శాంతి. ప్రపంచంలో శాంతి రావాలంటే వ్యక్తి శాంతిగా ఉండాలి, వ్యక్తి శాంతిగా ఉండాలి. ఇప్పుడు యుద్ధాలు రావడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా కుటుంబంలో కలహాలు, సమాజంలో గొడవలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి సరైనటువంటి మనసు లేదు. ఆ మనసు ఎందుకు అల్లకల్లోలం జరుగుతుంది, ఎందుకు ప్రభావితం జరుగుతుంది అంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు భుజించేటువంటి మాంసాహారం యొక్క ప్రభావం, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ యొక్క నడవడిక కానీ, ఇవన్నీ ఈ మాంసాహారం ప్రభావితం చేస్తున్నాయి. అందుకని ఈ దేశ అధ్యక్షులు యుద్ధాలు ప్రకటించడం, సమాజంలో చాలామంది హత్యలు చేయడం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ ఆహార పదార్థాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే శాంతిని కోరుకుంటామో మనం, మాంసాహారం నుంచి శాకాహారిగా మారిపోతామో, శుద్ధ శాకాహారిగా మారిపోతామో, ధ్యానం చేస్తామో, ఖచ్చితంగా వ్యక్తి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి సమాజం, సమాజం నుంచి దేశం, దేశం నుంచి ప్రపంచం, ప్రతి మనిషి కూడా, మానవాళి మొత్తం కూడా శాంతియుతంగా మారిపోతుంది, ఎక్కడ హింసకు తావులేదు. అలాంటి రోజులు ఖచ్చితంగా మనం వస్తాయి, వాటిని చూడవచ్చు. వండర్ఫుల్ సార్. చివరగా మీరు వ్యూవర్స్కి ఇచ్చేటువంటి సందేశం ఏంటి సార్? ప్రతి కుటుంబం కూడా ఇప్పుడున్నటువంటి ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బలవంతంగా మాంసాహారం తినిపించకూడదు,
వాళ్ళు అయిష్టతో తింటుంటారు. తెలియకుండా చాలామంది తల్లులు ఆ పిల్లలకు మాంసాహారం తీసుకొచ్చి ఏదో పక్కింటోళ్ళు పెట్టుకు వాళ్ళు పెట్టుకు వీళ్ళు పెట్టుకు అని చెప్పి పిల్లలకు తినిపిస్తున్నాం. ఎప్పుడైనా మార్పు కావాలి మనం. సైంటిఫిక్గా అధ్యయనం చేయాలి ఈ ఆహారం మీద ఎలాంటి ఆహారం ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో తెలుసుకొని ఆ పిల్లలు కనుక మనం శాకాహారాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళకు ఒక చక్కటి భవిష్యత్తును మనం ఒక శాంతియుతమైనటువంటి జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి ఒక పునాదులు వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి తల్లి తండ్రికి కూడా ఆ పిల్లలకు శాకాహారంతోనే మొదలుపెట్టి జీవితాంతం కూడా శాకాహారంగా ఉండేటట్టుగా మనం నేర్పించవలసినటువంటి బాధ్యత ఉంది. శాకాహారంతో పాటు ధ్యానం కూడా నేర్పించాలి. ఒక శాకాహారం వల్ల ఏమందంటే శక్తి సరిపోదు. ధ్యానము శాకాహారము ఈ రెండింటిని సమపాలలో కనుక మన పిల్లలకు నేర్పిస్తే రాబోయేటువంటి భవిష్యత్తు అంతా కూడా చాలా శాంతియుతంగా ఉంటుంది. అది నా యొక్క సందేశం సార్. పిల్లల నుంచే ప్రారంభించాలనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. చాలా అదేవిధంగా సార్, మనం చాలామంది ధ్యానంలోకి వచ్చినటువంటి పిల్లలను చూసినట్లయితే వాళ్ళు మనం ఇక్కడ వయసు ఎత్తే పిల్లలు, మనం చూసినటువంటి వయసు ఎత్తే పిల్లలు, కానీ వాళ్ళు ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి మహా ఋషులు, గొప్ప గొప్ప ఋషులు కూడా మన పిల్లల రూపంలో కనిపిస్తుంటారు. కాబట్టి మన చిన్నపిల్లలే కదని చెప్పి వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి అతను ఎన్లైట్ కావడానికి మనం అవకాశం కల్పించాలి, అంటే ఒక వ్యక్తి ధ్యానిగా జ్ఞానిగా మారటానికి మన కుటుంబం నేపథ్యం. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఎప్పుడైతే అతన్ని బలవంతం చేయకుండా అతని జీవితాన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టుగా సహజంగా బతకడానికి అవకాశం ఇవ్వాలి. బలవంతంగా ఈ పదార్థాలు తిను ఆ పదార్థాలు తిను అని చెప్పి వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయకూడదు. ఎప్పుడైతే సహజ సిద్ధంగా ఈ పిల్లలు కావాల్సినటువంటి శాకాహార పదార్థాలు తిని ధ్యానం చేసుకొని ఈ ప్రకృతితోని మమేకమయ్యి వాళ్ళ జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటారో వాళ్ళు మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ధ్యానిగా జ్ఞానిగా ప్రపంచాన్ని విశ్వాన్ని శాసించేటువంటి ఎనర్జీ వాళ్ళకు కలుగుతుంది. అట్లాంటి పిల్లల్ని మనం బలవంతంగా వాళ్ళ ఆహార పదార్థాలు మళ్లించి వాళ్ళ యొక్క జీవితాన్ని మనం అడ్డంకి కలిగించకూడదు. కాబట్టి పిల్లలు ఈనాటి పిల్లలే రేపటి పౌరులు. కాబట్టి కనీసం ఇప్పుడున్నటువంటి జనరేషన్ వెళ్ళిపోయినా రాబోయేటువంటి ఒక 10-15 సంవత్సరాల తర్వాత ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలంటే, శాకాహారులుగా ఉండాలంటే, మరి ముఖ్యంగా ఈ పిల్లల మీద మనం ఎలాంటి బలవంతమైనటువంటి మాంసాహారాన్ని ఉతకకుండా వాళ్ళని శాకాహారులుగా మార్చినట్లయితే వాళ్ళ జీవితాలు ఉజ్వల భవిష్యత్తులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కనుక గమనించాలని చెప్పి నా యొక్క మనవి. అల్టిమేట్ సార్, అసలు పిల్లల నుంచి రావడం అనేది ఇంపార్టెంట్. పిల్లలకి నేర్పిస్తే ఒక జనరేషన్కే మనం ఒక జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం. నిజంగా ప్రపంచ శాంతికి ఏం చేయాలో ఒక అల్టిమేట్ సజెషన్ ఇచ్చారు. ప్రతి చిన్నపిల్లలకి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి శాకాహారం ఇవ్వడం, దాంతోపాటు సాధన ఇవ్వడం, ఆత్మజ్ఞానం ఇవ్వడం. అందుకే అంటారు కదా, పిల్లలు మన ద్వారా వచ్చారు కానీ మన పిల్లలు కాదు అని, రైట్? ఖలీల్ జిబ్రాన్ అంటారు. సో ఎంతోమంది, ఓషో కూడా చెప్పారు, ఎంతోమంది పిల్లల నుంచి మొక్కై వంగ అనేది మానై వంగునా అంటారు. కాబట్టి చిన్నప్పుడే పిల్లలు మనం చెప్పింది చక్కగా వింటారు. కాబట్టి మనం చిన్నప్పుడే అందించడం అనేది ఒక గొప్ప ప్రపంచ శాంతికి మార్గం అని అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి శాకాహారి బీఏ వెజిటేరియన్. విన్నాం కదా మాంసాహారం వల్ల నష్టాలు, శాకాహారం వల్ల లాభాలు. అందరూ శాకాహారిగా మారితే ప్రపంచం ఎంత శాంతితో ఉంటుంది చూడండి. ఏ జబ్బులు లేని ప్రపంచం, ఏ అశాంతి లేని ప్రపంచాన్ని మనందరం చూడబోతున్నాం. చూడాలనుకుంటే మనం ప్రతి ఒక్కరము శాకాహారిగా మారడం ఇంపార్టెంట్ అని కేశవులు గారి ద్వారా మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి మనం ఏదైనా అందించాలి అంటే ఇప్పుడున్న తల్లిదండ్రులు అందరూ, మన పిల్లలకే కాదు మన తోటి పిల్లలందరికీ కూడా ఈ శాకాహారం యొక్క విశిష్టత బోధించి వారు ఆచరించేలా చూడాలని కేశవులు గారు ఒక గవర్నమెంట్ టీచర్గా అందరికీ వినవిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా శాకాహారులుగా మారి ప్రపంచ శాంతికి మనం ఉపయోగపడదాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసీ ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసీ ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.